నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉసిరికాయ ఆమ్ల, దీన్ని ఇండియన్ గూస్బెర్రీ అంటారు. ఉసిరికాయ పెద్ద చెట్టు. ఆ ఉసిరికాయల్ని నిలవ పచ్చడి పట్టుకోవచ్చు, ఉసిరికాయ కాయ రూపాన పచ్చడి పట్టుకోవచ్చు, తొక్కు రూపాన కూడా పట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయ చాలా రుచికరమైంది. ఈ ఉసిరికాయ వినియోగం వల్ల మనకు దాంట్లో అనేక రకమైన పోషక విలువలు లభిస్తాయి. దీన్ని పచ్చికాయ తినచ్చు, జ్యూసు తీసుకుని దాన్ని వాడచ్చు, లేదు ఈ ఉసిరిని ఎండబెట్టి పొడి చేసి పొడిని నీళ్ళల్లో కలుపుకొని ఔషధ గుణాలు కలిగిన పొడిని మనం ఉపయోగించవచ్చు. దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఖనిజ లవణాలకు వచ్చి ఐరన్, కాపరు, పొటాషియము, కాల్షియము, క్రోమియం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఉసిరి వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా విటమిన్ సికి వస్తే చాలా గరిష్ట మోతాదులో ఆమ్ల ఉసిరిలో విటమిన్ సి ఉంది. మొట్టమొదటి ప్రయోజనం, షుగర్ వ్యాధి, టైప్2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఉసిరి వినియోగం వల్ల షుగరు నియంత్రించబడుతుంది, రక్తంలో షుగరు శాతము స్థిరీకరించబడుతుంది. ఆ విధంగా షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మీకు తోచిన విధంగా ఈ ఉసిరి జ్యూస్ తాగుతారా, ఎండబెట్టిన ఉసిరిని పొడిని నీళ్ళల్లో కలుపుకొని తాగుతారా, చాలా మేలు జరుగుతుంది షుగరు టైప్2 డయాబెటీస్ ఉన్న వారికి. 2, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు, చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాదు, చర్మంపై మచ్చలు రావు. ఆ విధంగా పెళ్ళి కాని యువతీ యువకుల యొక్క అందం రెట్టింపయ్యేలా చేస్తుంది ఉసిరి. ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు, ఆ ముడతలు రాకుండా కూడా నిత్య యవనస్తులుగా ఉంచుతుంది సీనియర్ సిటిజన్లను. ఇక 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. పక్షవాతాన్ని కూడా నివారించే గుణం ఉంది. రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి వివిధ కీలక అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు ఇటువంటి కీలక అవయవాలకు సమృద్ధిగా రక్త సరఫరా జరిగి అవయవాలు సమర్థవంతంగా పనిచేయటానికి గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. ఇక 4, స్థూలకాయము, భారీ కాయము ఉన్నవారు ముందు మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. దానికోసం రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ టాబ్లెట్ వాడటం ద్వారా బరువు తగ్గుతారు. కనుక బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క థైరాయిడ్ గ్రంథి సమంగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. బరువు అధికంగా ఉన్నవారు దీంట్లో ఉన్న పీచు పదార్థ ప్రభావం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. బరువే కాదు, పొట్టలో ఉన్న కొవ్వు కరుగుతుంది, పిరుదులు, తొడల్లో ఉండే కూడా కొవ్వు కరిగి మనిషి ఫిట్గా, యాక్టివ్గా, ట్రిమ్గా తయారవుతారు, అందంగా కూడా తయారవుతారు. ఇక 5, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా అవుతాయి,
వెంట్రుకల చివరి భాగంలో కొంతమంది చీలిపోతుంటాయి. వెంట్రుకలు చీలకుండా, వెంట్రుకలు దృఢంగా ఉండేలా, వెంట్రుకల కుదుళ్ళు కూడా బలంగా గట్టిగా ఉండేలా చేస్తుంది. వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది. చుండ్రుకు కూడా మంచి పరిష్కార మార్గం. ఆ విధంగా పురుషులకు బట్టతల రాకుండా నివారిస్తుంది. పురుషులకు స్త్రీలకు కూడా అందమైన జుట్టు, ఉంగరాల జుట్టు మీ యొక్క కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ ఇక ఆరు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది కనుక దీన్ని మనం ఇమ్యూనిటీ బూస్టర్గా అభివర్ణించవచ్చు. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగబట్టుపోయే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఆ న్యూమోనియా ఇలాంటి వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, చికెన్ పాక్స్ వైరస్, మంకీ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, డెంగ్యూ వైరస్, అలాగే చికెన్ గున్యా వైరస్ లాంటి వైరస్ల యొక్క వాటి ద్వారా వచ్చే జబ్బులు సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఏడు కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీంట్లో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల రేజీకటి రాకుండా నివారిస్తుంది. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. ఎనిమిది దీంట్లో కాల్షియం ఉంది. ఈ కాల్షియం ప్రభావం వల్ల ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వస్తుంది, కాల్షియం లోపిస్తుంది. అటువంటి సమయంలో వృద్ధులు నడుస్తూ నడుస్తూ ఉండగానే తుంటి ఎముక దెబ్బ తగలకుండానే ఇరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగితే దానికి ఒక ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. కనుక వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు ఎముక యొక్క బలాన్ని పెంచి, దృఢత్వాన్ని ఇచ్చి, పెళుసుదనాన్ని నివారించి ఎముకలు విరగకుండా నిరోధిస్తుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి వృద్ధాప్యంలో సహజ సిద్ధంగా వస్తుంటాయి. వాటిని నివారించటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. తొమ్మిది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాల యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధించగలిగే శక్తి ఉసిరికి ఉన్నది. ఇక పది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైచరసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా క్రమబద్ధీకరణ చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు పొట్లో పొట్లో నొప్పి, మంట, పుల్లటి తేపులు, గ్యాస్ ట్రబులు, వాసన, శబ్దముతో కూడిన అపాన వాయువు వాటిని పిత్తులు అంటారు, అవి కూడా రాకుండా చేస్తుంది. కొంతమంది భోంచేసిన తర్వాత పొట్ట ఉబ్బి, పొట్ట మీద కొడితే డబడమా డమడమా అని శబ్దం వస్తుంటుంది. అటువంటి గ్యాస్ ట్రబుల్ను కూడా నివారిస్తుంది. దీంట్లో ఉండే ఉసిరిలో ఉండే పీచు పదార్థము ఫైబర్ వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి మలబద్ధకం వల్ల వచ్చే వీటినే మొలలు అంటారు, పరిశమొలలు అంటారు, మూలశంక అంటారు, పైల్స్ అంటారు, అవి రాకుండా నివారిస్తుంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం, ధారగా రక్తం పట్టడం, పిచ్చికారి కొట్టినట్టు ఉండటం, చేతి వేళ్లకు బుడిపెలు బుడిపెలుగా తగులుతూ ఉంటాయి. ఒకసారి మలబద్ధకాన్ని నివారిస్తే ఆటోమేటిక్గా పైల్స్ కూడా తగ్గిపోతాయి. పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉసిరి. ఇది కొన్ని సీజన్లో మాత్రమే కాయలు మనకు అందుబాటులో వస్తాయి. మిగతా సమయంలో ఉసిరిని ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన దాన్ని పొడి చేసి ప్రతిరోజు ఉదయం ఒక స్పూను గోరువెచ్చ నీళ్ళలో, రాత్రి ఒక స్పూను గోరువెచ్చ నీళ్ళలో తాగటం ద్వారా
ఏదైతే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అవి పొందొచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాడాలి. మన ఇంట్లో నిలవ పచ్చడి ఉంది. ఆ నిలవ పచ్చడి రోజు మజ్జిగ అన్నంలోనో పెరుగన్నంలోనో ఒక ఉసిరికాయ అది తినటం, లేదా ఉసిరికాయ తొక్కు వేసుకుని మజ్జిగ అన్నం తినటం. ఎందుకంటే తెలుగువారికి మజ్జిగ అన్నం పెరుగన్నంలో పచ్చడి నంజుకొని తినటం అనేది ఒక అలవాటు. కనుక ఉసిరి పచ్చడిని కాయల పచ్చడి పట్టుకోండి. కాయల పచ్చడి పట్టుకుని సంవత్సరం పొడుగున ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరికీ కూడా మేలు చేసే ఉసిరి. దీంట్లో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందేలా చేస్తుంది. తప్పకుండా ఉసిరి వినియోగము ద్వారా మనము జీవించినంతకాలం జబ్బులకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు.